नेल्लूर जिल्ला बुच्चिरेड्डिपालम मंडलंलोनि पलु अभिवृद्धि कार्यक्रमालनु पंचायती राज शाख मंत्री पेद्दिरेड्डि रामचंद्रारेड्डि जलवनरुल शाख मंत्री अनिल कुमार यादव प्रारंभिंचारु। बुच्चिरेड्डिपालम नगर पंचायतीलो सेंट्रल लाइटिंग नूडा पार्क मरियु గాంధీ విగ్రహమును పంచాయతీ రాజశేఖర్ మంత్రి పెద్దిరెడ్డి ప్రారంభించారు। దామరమడుగు గ్రామం నుండి మంత్రులకు వైసీపీ నాయకుడు సూర శ్రీనివాసల్ రెడ్డి ఘన స్వాగతం పలికారు। మొదటిగా కాగులపాడు గ్రామానికి కోటి రూపాయలు ఏర్పాటు చేసిన సీసీ రోడ్డును పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ప్రారంభించారు। అనంతరం రేబాల గ్రామంలో 38 లక్షలతో ఏర్పాటు చేసిన పశు సంవర్ధక శాఖ హాస్పిటల్ మంత్రులు ప్రారంభోత్సవం చేశారు। అదే గ్రామంలో 23 కోట్ల రూపాయలతో జల జీవన్ మిషన్ కు శంకుస్థాపన చేశారు। బుచ్చి నగరంలో 40 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన సచివాలయంను 50 లక్షల రూపాయలతో నూడా పార్క్ శంకుస్థాపన చేశారు। ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఈ నియోజకవర్గంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలన్నీ ప్రారంభించుకోవాలా నేను తప్పకుండా రావాలా అని చెప్పి చెప్పినా రాలేకపోయా। మీ అందరికీ తెలుసు కరోనా తరాల నిత్యం చేస్తా ఉంటే ఆ పరిస్థితుల్లో మేము వచ్చి ఇక్కడ మిమ్మల్ని అందరినీ ఇందరిని ఇబ్బంది పెట్టాలి ఇష్టం లేకుండా వారికి సున్నితంగా ఇంకా కొన్ని రోజుల పైనకు వస్తామని చెప్పాము। మరి ఆ రోజు రానే వచ్చింది ఈరోజు మీ ముందుకు వచ్చి మిమ్మల్ని అందరినీ కలుసుకునే భాగ్యం ప్రసన్న కుమార్ రెడ్డి గారు కల్పించారు। చాలా సంతోషం వారికి మీ అందరి తరఫున నా తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను। ప్రసన్న కుమార్ రెడ్డికి ప్రభుత్వంలో పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా వారి గురించి బాగా తెలుసు। ఏదైనా వారు అనుకుంటే తప్పకుండా మనసు నొప్పించకుండా వారు అనుకున్నది సాధించేదాకా దాని మీద ప్రయత్నం చేస్తానే ఉంటారు। అది వారి పట్టుదలకు నిదర్శనం। అంచేతే ఈరోజు అనేక అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మీ నియోజకవర్గంలో జరుగుతా ఉన్నాయంటే అది వారి కృషి పట్టుదల మాత్రమే అని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నాను। ఈరోజు రాష్ట్రం మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ విధంగా ప్రభుత్వం నడుస్తా ఉంది ఏ విధంగా సంక్షేమ పథకాలు ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలు ఒకవైపు రెండు రెండు కళ్ళుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారంటే వారు రాజకీయ నాయకుడు కాదు వారు కేవలం ప్రజా నాయకుడు। అందుకే ఎప్పుడు కూడా నేను మన ప్రియతమ నాయకుడు అని సంబోధిస్తూ ఉంటాను। రాజకీయాలకు ప్రజా నాయకత్వానికి చాలా తేడా ఉంటుంది। అంచేతే వారు రాజకీయ నాయకుడు కాదు వారు ప్రజా నాయకుడు మన అందరి అభిమాన పాత్రుడు మన నాయకుడు అని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను। అలాంటి నాయకుడు ముఖ్యమంత్రి అయితే ఏ విధంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందో ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు। మీ మంత్రి అనిల్ కుమార్ రెడ్డి ద్వారా అనిల్ కుమార్ యాదవ్ ద్వారా ఈరోజు వేలాది కోట్లు సాగునీటి ప్రాజెక్టులకంతా కూడా ఖర్చు చేయడం జరుగుతూ ఉంది। వేలాది కోట్లు 90,000 కోట్లు మొన్నటిదాకా అభివృద్ధి కార్యక్రమాలకు ఒకవైపు ఖర్చు పెడుతూనే 90,000 కోట్లు సంక్షేమ పథకాలకు ఖర్చు చేసిన ఘనత వారిదే అని మనం చేస్తూ ఉన్నాం। వారు ఈరోజు ప్రతి పేదవాడి గుండెల్లో దేవుడే నిలిచిపోయాడంటే వారు చేస్తున్న కృషి అవిరాళంగా వారు